అనుదిన వాక్య భాగానికి స్వాగతం మరి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం జకరే గ్రంథం నుంచి రెండవ అధ్యాయం ఏదో వచ్చిన నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును ఇదే యహోవా వాక్కు దేవుని స్తోత్రం చిన్న ప్రార్థన పరిశుద్ధన మా తండ్రి మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం మీ మహాకనికరం బట్టి కురుపను బట్టి మేము రక్షించబడ్డాము ఆయన మా భక్తి కాదు మా నీతి కాదు మా యదార్థత కాదు మా పరిశుద్ధత కాదు మీ మహా కృపచిత కణిక్ర చిత్త రక్షించబడ్డ మాకు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా వందును అని మీరే సెలవిస్తున్నారు మీరు మా చుట్టూ ఉండటం ఎంత ధన్యత ఇది మానవుడు రెండు వేల సంవత్సరాల క్రితం మరి లోకానికి ఇచ్చిన కృపను పోగొట్టుకుంటున్నాడు కక్షలు కార్పణ్యాలు భేదాలు మమత్ మద్దతులు అసూయలు కలహాలు ఇంకా చెప్పలేన శరీర కార్యాలు శరీరేచ్ఛలు డాంబికాలు శరీరాశలు నేత్రాశలు జీఫు డంబాలతో లోకం అంతా తలమునుకలే రక్షణ పొందిన వారు కూడా వాక్య సరైన వాక్యం లేక హెచ్చరిక లేక ఈ కాపుదలను చుట్టూ ఉంచుకోకెంతో మనార్థానికి గురవుతున్నారు నేను దాని మధ్యలో నివాసం మహిమకు కారణముగా ఉందని ఇదే హేమాకందను మా మధ్యలో నివాసం చేస్తాను మీరు మాట ఇచ్చారు హిమాని భాష మీకు దోడ తోడై ఉన్నాడని మా మధ్యలో నివాసం చేయడానికి మాకు మహిమకు కారణం అనగా మేము ఆత్మ ద్వారా కార్యాలు చేయడానికి మీరే కారకులుగా ఉంటానన్నారు ఈ విషయాన్ని అనేక సంఘాలు అంగీకరించట్లేదు నిన్న రీతిగా కార్యాలు ప్రతి సంఘం ద్వారా జరగాలని కోరుకుంటున్నారు మీరు ఊహించిన దాంట్లో ఆశించిన దాంట్లో పది శాతం కూడా జరగట్లేదని మాకు తోస్తున్నది ఇంకో తోడుగా ఉంచండి ఎప్పుడు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో నీ వైపు తిరిగి మనసు దయచండి సహాయించమని ఏసరం ప్రదర్శనంత అమ్మాయిన్ చూడండి దేవుడు మానవునికి గొప్ప అవకాశాన్ని రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన కుమారుని ద్వారా అనుగ్రహించాడు అనగా మానవుడు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపం నడిచి పాపంలోనే చనిపోతున్నాడు అయ్యో నా పోలిక నా రూపం నా ఆత్మ అనే దేవుడు దయచేత కనికరించేత కృప చేత మనకు ఒక అవకాశం ఇచ్చాడు కుమారుని బలిగా అప్పగించి మన పాపానికి మన దోషానికి మన అతిక్రమానికి మన వ్యాధులకు శాపాలకు విమోచన కర్తగానికి లోకాన్ని పంపించి విమోచన క్రయదనంగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టినంతగా దేవుడు అన్ని రకాల ఏర్పాట్లు దయచేసి ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టి తిరిగి మూడోదండ్రులు వేసి మృత్యుంజయగా రుజువు చేసుకున్నాడు నేనే దేవుని ఇక దానికి అనేక రకాల తర్క వితర్కాలు వాగ్వాదాలు లోకములు ఇప్పటి గత కాలంలో నమ్మేవారు నమ్మేవారు నమ్మని వారు నమ్మని వారు ఇప్పుడైతే తర్క వితర్కాలకు వెళ్ళిపోతున్నారు గర్వాంధులైపోతున్నారు దేవామరెట్టి కృపలో నుంచి మమ్మల్ని వేరుపరిచే మీ చుట్టూ నేను ప్రాకారంగా ఉంటాను మీ మధ్యలో మహిమకు కారణంగా ఉంటుంది మాటిస్తున్నారు దయచేసి సహోదరి సోదరులరా దేన్ని ఉపయోగించుకోండి మీరు సద్వినియోగపరచుకోండి ఎప్పుడైతే ఆయన మన మధ్యలో నివాసం చేస్తాడో మహిమకు కారణంగా నేనే ఉంటాను ఆయన సెలవిస్తుండడం దాన్ని బట్టి మనం ఎంత కుప్పకు పాత్రలమో అసలు చెప్పటానికి వెళ్ళినంత దయాదాక్షిలు మన మీద దెబ్బ కుమరిస్తున్నాడు ఎలా కుమ్మరిస్తున్నాడు అని మీరు అనుకుంటే ఒకటే మాట నేను చెప్తున్నా నీ సమస్య ఏదైనా సరే నీ ఇబ్బంది ఏదైనా సరే నీ యొక్క వ్యాధి బాధ ఏదైనా సరే ఆయనకి భూమిలో సర్వాధికారం ఇవ్వబడినది కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి ఆధిపత్యం కంటే ప్రభుత్వం కంటే శక్తి కంటే మహత్యం కంటే ప్రభావం కంటే ఏగమందే కాదు రాబోయేగుమంది ప్రతి నామం కంటే కూడా ఆయన దగ్గర గొప్ప ఆధిపత్యం అధికారం ఉన్నది దాన్ని ఉపయోగించుకోవట్లేదు ఉపయోగించుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆయన మన ఇంట్లో నివాసం చేయాలి మన చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటుంది అంటున్నాడు నీ హృదయం ఆయనకు చోటిస్తే నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాడు నీకున్న బాధలు నేనైతే ఇరవై మంది అప్పులతోటి వచ్చిన నా చుట్టూ ప్రాకారంగా ఉన్నాడు ఒక్క అప్పులైనా కూడా నన్ను పరువు తీయాలి నా అప్పు తీరేంతవరకు ఏ రీతిగా తీయాలన్నా దేవునికి తెలుసు ముందు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను తీర్మానం చేసుకుంటేనే నీ చుట్టూ ఆయన అగ్నికు ప్రకారంగా ఉంటాడు ఆ తర్వాత మహిమకు కారణంగా ఉంటాడు అనగా నీ ద్వారా మహిమ కార్యాలు ఆత్మకార్యాలు జరగటానికి ఆయనే కారకుడుగా ఉంటాడు ఆత్మ ద్వారా కార్యం నేను బట్టి అనగా నీ ద్వారా జరుగుతుండో అప్పుడు నీకు ఘనత వస్తుంది భూమి మీద ఐశ్వర్యం వస్తుంది భూమి మీద స్థిరమైన కలి వస్తుంది భూమి మీద ఇది ఇది చెప్పినా అర్థం కావట్లే ఒక బిచ్చగానికి తీసుకొచ్చి నువ్వు ధనవంతుడు అయితే అంటే నాకు బిచ్చగాని ధనవంతుడు ఎట్లయితే అంటాడు లేకపోతే బిచ్చగాని తీసుకొచ్చి ఒక రాజుని చేస్తానంటే నేను ఎట్లయితే అది జరగని పని నాకు లేని పని ఆశలు పుట్టి అంటాడు అట్లున్నదనమాట నీ కథ ఇప్పుడు విశ్వాసాల కథ అట్లున్నది నూట ముప్పై రెండో కీర్తన అందు ఎనిమిదవ వచనంలో ఇలా రాసింది యో వాళ్ళు ఏమో విశ్రాంతి స్థలంలో మనమే విశ్రాంతి స్థలం నా విశ్రమ స్థానం అంటాడు మనని తెలుసా నా ఆశ్రయ స్థానం అంటాడు దేవుడు నిన్ను నన్ను నా విశ్రమ స్థానం ఇక్కడనే నివాసం చేస్తా అంటాడు తెలుసా మనమే దేవునికి విశ్రమ స్థానం ఏసుప్ర అంటాడు నక్కలకు బోరియాలు ఉన్నాయి ఆకాశపక్షులకు గుళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలదాచుకోవడానికి సలలేదంటాడు అందుకొరికి ఆయన తను తను తగ్గించుకొని నీ లోపల నా లోపల ఉండి తలదాచుకొని నీ ద్వారా నా ద్వారా మహిమకారాలు లేటానికి అనుకున్నాడు అందు దేవుని కృప నీ మీద నా మీద అధికంగా ఉన్నదని చెప్పటంలో అతిశక్తి లేదు ఎహవాళ్ళు ఎమ్ము నీ బలసూచకమైన మనస్సుతో కూడా రమ్ము నీ విశ్రాంతిలో సలు మనమే ఆయనకు విశ్రాంతిస్తాను విశ్రాంతి అంటే బలం అంటే నీలో నుంచి బలాన్ని దేవుడు లోకాన్ని చూపించాలనుకుంటున్నాడు నా లోపల నుంచి దేవుడు బలాన్ని లోకంలో ఎంత బలాన్ని దేవునికి లోకంలో నేను అంత దీవించబడితే అంత నాకు ఉంటుంది ఇప్పుడు నేను ఒకటే మాట అంట మణిపూర్లో క్రైస్తవుకి వచ్చింది మరి నిజంగా మీరే చెప్పండి ఒప్పుకుంటారో ఒప్పుకోరు నాకు వెళ్ళదు కానీ మరి సూచికమైన మందస్సు వారి దగ్గర ఉన్నదా దేవుని బలం అక్కడున్న ప్రజలకు కనబరిచారా ఆ సంఘాలు రెండు వందల యాభై సంఘాలు అన్నాడు కదా రెండు వందల యాభై సంఘాలు దేవుని మహిమను మరి అక్కడ లోకానికి తన తోటి వారికి ఇరిగిపోరు వారు కనబరిచారా మహిమను లేదు కొంతమంది ప్రయోజనల్ని అడిగాను లేదు వాళ్ళు అసలు కష్టం కూడా చేయరు అక్కడ కేవలం ప్రభుత్వం మీద ఆధారపడి జీవిస్తారు లేదా ఇంకేదేదో విధంగా మనలాగా ఇప్పుడు మన మన తెలంగాణ మన ఆంధ్ర ఇటు ఈ లాగా లేదు ఆ ప్రజలు ఏంటంటే భూములు లేవు అంటున్నారు నేను అన్న ఇప్పుడు అక్కడ చెల్ల చెదురైన ప్రపంచం అంతా పోతే ఎంత బాగా జీవించబడతారు అంత అక్కడి నుంచి వచ్చిన వాళ్ళతో నిజమే అన్నారు మరి కొంతమంది తీసుకురాకపోయిన అంటే ఒక ఆయన వస్తా అన్నాడు అన్నాడు నిజంగా అట్లా వస్తే మాత్రం వాళ్ళను వాళ్ళు ఇక్కడ స్థిరపడతారు అభివృద్ధి పొందుతారు అట్లా అందరు చదిరిపోతేనే మంచిదేమో అనిపిస్తుంది నాకు యహో వాళ్ళు ఏమో లేదా మనం ఇప్పటికి పోయిన వాళ్ళం అక్కడ పోయి మనం అక్కడి నుంచి ఒకరు సెట్ అయిపోయినాక అక్కడ మన పోద విస్తరింపజేయాలి దేవునికి బలసూచకమైన మందస్సు కూడా వచ్చి విశ్రాంతి స్థలంలో ప్రవేశించాలి మానవ హృదయమే భక్తుల హృదయమే ఆయనకు విశ్రాంతి స్థలం అక్కడి నుంచి ఆయన తను లోకానికి తన మహిమను చూపెడతాడు బలాన్ని చూపెడతాడు అలా ఉండాలి ఏ సంఘమైనా ఇరవై గ్రంథం ముప్పై ఒకటి ఇరవై ఐదు వచ్చిన చెప్తున్నది కావున సేద్యం చేయి వారేమి మందలతో తిరుగు వారేమి యూదా వారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు చూసిన సేద్యం చేయాలి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది అప్పుడు కొరంతుల కోసం మరుపత్రిక మూడో అధ్యాయం మీరు దేవుని వ్యవసాయం అన్నాడు సేద్యం అంటే వ్యవసాయం సేద్యం చేయవారు అంటే దాన్ని విత్తనాలు వేయటం దున్నటం అంటే ప్రార్థన చేయటం విత్తనాలు వేయటం అంటే సాక్ష్యం వేయటం విత్తనాలు వేయటం అంటే వాక్యం చెప్పడం విత్తనాలు వేయటం అంటే హెచ్చరిక చేయటం ఏ విధంగా ఆదరించడం ఓదార్చడం ధైర్యపరచడం అని అర్థం అంటే దేవుని మాటలు వాళ్ళు హృదయంలోకి వెళ్ళేటట్టు చేసి అవి మొలకెత్తేటట్టు చేసి పాలించేటట్టు చేయాలి ఒక్కొక్క వ్యక్తిని కావున సేద్యం చేయవారేమి మందులతో తిరుగులాడవారు మంద అంటే విశ్వాసులు విశ్వాసం తిరుగులు ఆడవారు ఏమంటే మేపు రావటం అన్నమాట రెండే పనులు మనకు ఇటు సేద్యమని చేయాలి మందల్ని మేపూర్ మేపాలి వివిధ వారందరూ అంటే దేవుని స్థితించే వారందరూ అందరూ పట్టణస్తులందరూ వారి దేశంలో కా అప్పుడు ఇప్పుడు దేవునికి ఏ దేశం అప్పగించినా దేశంలో కాపురం ఉంటావు లేకపోతే తినచల్ల చెదురు చేస్తాడు ఉదాహరణకి మణపూరు మణిపూరే కాదు ఆది సంఘం మాత్రం చెదిరిపోలేదా అందరూ ఒకే చోట ఉండి ఏడు వేలు ఎనిమిది వేల మంది ఒకే చోట భోజనం ఒకే సనగటంగా కొనుట మాకు కూర తక్కువ వేసినారు మాకు సధన్యం పెట్టినరు మాకు మొక్కలు మిగలే మిగలేదు వాళ్ళు బాగా తిన్నారు ఇలాంటివన్నీ మరి ఆది సంగంలో జరిగింది దేవుడు చల్ల చదు ప్రపంచం అంతా ఆకర్ష నక్షత్రం లాగా ఇప్పుడు ప్రపంచం అంతా ఏ దేశం చూసాను క్రైస్తవం లేని దేశం లేదు లేదన్నా ఉన్నదంటే అక్కడికి వెళ్ళి చెప్పాల్సిందే అందుకొరికే బీడు భూములు దున్నమంటున్నాడు అంటే కొత్త వారి కొరకు ప్రార్థన చేయంటున్నాడు అది దాని అర్థం కావున సేద్యం చేయవారేమి అనగా ప్రార్థన చేసేవారైనా సరే మందలతో తెలుగులాడేవారేమి అనగా మరి సాక్ష్యం ఇచ్చే అంతా తిరిగి సాక్ష్యం ఇచ్చేవారైనా సరే మరి సంఘ కాపురలైనా సరే వాక్యం చెప్పేవారైనా సరే అని అర్థం యూదా వారందరూ అనగా ఈ రెండు పనులు దేవుని సృతించటమే నువ్వు పాట పాడినా సృతించినట్టే వాక్యం చెప్పినా సృతించినట్టే దేవుని కార్యాలు వివరించినా సృతించినట్టే ఆ నామని ప్రకటించినా సృతించినట్టే దేవుని పని ఏది చేసినా కూడా దేవుని స్థితించినట్టే వివిధ వారందరూ అందరూ వారి దేశంలో కాపురం ఉందరు అంటే నీకు దేవుడు ఏ ప్రాంతం ఇచ్చిండి ఆ ప్రాంతం చెదిరిపోవు ఇప్పుడు చూడండి అక్కడ వారి దేశంలో కాపురం ఉందని అక్కడ కాపురం లేరు ఇప్పుడు అక్కడ అదే అనమాట దాని అర్థం అది మీకు మణిపూర్ని షాంపిల్కి చూపించండు క్రైస్తవానికి లోకానికి అంతే మాదిరి మీరు అలా ఉండకండి మణిపూర్ వర్లాగా మీరు సేద్యం చేయండి మందులతో తిరుగులాడండి యోధావారిలాగా ఉండండి పట్టణస్తులాగా క్రైస్తవ సమాజంలాగా ఉండండి మీకు నేను అప్పగించిన దేశంలో మీరు కాపురం ఉంటారు కాపురం అంటే ఏంటిది కాపురం అంటే తెలుసు కదా మీకు భర్తతో భార్య భార్యతో భార్యతో ఎలాగైతే కాపురం చేసి పిల్లలు కంటారు అట్లా పిల్లలు కనండి అని అర్థం అనగా దేవుని తోటి సంబంధం కలిగి దేవుని పిల్లల్ని కనండి దేవునితో సంబంధం అంటే దేవుని దర్శనం వస్తే దేవుడు స్వరం వినబడితే నువ్వు కాపురం చేసినట్టు దేవుని ప్రేరేపణ నీలో ఉండి ఆ ప్రేరేపణ పక్క నడిస్తే కాపురం చేసినట్టు దేవుని దర్శనం ఉండి ఆ దర్శనం పక్క నడిస్తే కాపురం చేసినట్టు దేవుని స్వరమైన ప్రకరణిస్తే నువ్వు కాపురం చేసినట్టు వారి దేశంలో కాపురం ఉందరు నన్ను నాకు నెమ్మది ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది అక్కడ పేరు తెచ్చుకుంటావు స్థిరపడతావు కాపురం ఉంటుండే స్థిరపడతావు అని అర్థం కనుక దయచేసి అసలు చేయద్దు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం పదవి ఇచ్చిన ఎబ్బేజు ఎబ్బేజు ఇష్రాయేల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి పరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనని చేసిన దానిని అతనికి దయచేసాను చూసిన దేవుడు ఏం చేసి ఎబ్బేజీ ప్రార్థన జరుగుతున్నారు మొదటి కింద నాలుగో పదవ చరణంలో ఎబ్బేజనగా వేదన పుత్రుడు అని అర్థం ఆ ఇంట్లో ఆ అబ్బాయి పుట్టిన కనుంచి అన్నీ లేనిపోయిన కష్టాలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అన్ని బాధలే కష్టాలే చిక్కాకులే చిక్కులే హెబ్రేజు ఇశ్రాలు దేవుని గురించి మొరుపెట్టి నువ్వు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన అతను దయచేసి అతడు ఎంత వివరంగా చిన్న ప్రార్థనే కానీ ఎంత స్పష్టమైన ప్రార్థన దేవుడు ఏదైనా సరే నీకు ఏదైనా కావాలంటే అడగమంటాడు వివరంగా అడగమంటాడు విభయ దేవునుడు మొట్టమొదటి నువ్వు నిత్యముగా నన్ను ఆశ్రవదించాలి తర్వాత నా సరిహద్దులు విశాలపరచాలి అంటే అభివృద్ధి చేయాలి నీ చేయి నాకు తోడుగా ఉండే నా శత్రువు నా మీదకి రావద్దు నా మీద జయం జయబోదు అని అర్థం నాకు కీడు రాకుండా దాని నుంచి తప్పించము నాకు శత్రువు ఏ శత్రువు నన్ను కీడు నాకు కీడు తలపెట్టద్దు తప్పిస్తుండాలను వస్తే ఇక్కడ నువ్వు తప్పించాలి అని ప్రార్థించగా అతడు అతడు చేసిన దాన్ని అతడు అతడు మనం చేసిన దయచేసి అట్లా ప్రార్థన చేయాలి నీకు ఏదైనా కావాలంటే వివరంగా అడగాలి దేవున్ని ఈ రోజున ఒక్కటే మాట అంటాను దేవ అమ్మ కష్టాలు చూసేనా పెళ్ళి అమ్మకి పెళ్ళి అంటే ఎవరితోటైనా పెళ్ళి గాడిదతోటి పెళ్ళి చేయాలన్నా పెళ్ళి పెళ్ళంటే నీ అమ్మ ఎట్లా ఉండాలి ఎంత ఎత్తు ఉండాలి ఎంత ఉండాలి ఎలాంటి అలవాట్లు ఉండాలి ఎలాంటి శుభం ఉండాలి దేవుల్లో ఉండాలన్నా దయ్యాలో ఉండాలన్నా అన్నీ అడగాలి అడుగులు లేదు అడుగులు లేదు పెళ్ళి చేయంటే పిల్లలు పుట్టాలంటే అని అంత నేనైతే మొదటి సంవత్సరం రెండు వందల మంది విశ్వాసులు కావాలన్నా రెండు వందల మంది వచ్చేసాను రెండు సంవత్సరం ఐదు వందల మంది రెండు వందల మంది కాక ఐదు వందల మంది రక్షించబడాలన్నారు ఐదు వందల మంది రక్షించబడ్డారు మూడో సంవత్సరం ఐదు వందలు కాదు ఏడు ఐదు వందలు కాదు రెండు వందలు కాదు వెయ్యి మంది రక్షించబడ్డాను వెయ్యి పదిహేడు వందల మంది అంటే మూడు సంవత్సరాలు పేదలైతే నా నేను కానీ పేతులైతే ఒక్క ప్రసంగంలో మూడు వేల మంది రక్షించబడ్డారు తెలుసా పేతుడు అంటే మూడున్నర సంవత్సరాలు వేసిపోతే తిరిగాడు పేతుడు అంటే అదే వివిధ అంశం నుంచి వచ్చాడు కనుక ఇంకా అంటే మహాదేవుని సృష్టికర్త ఉన్నాడు మనం కనీసం పాపాలను పెట్టి పాపాలను పెరిగి పాపంలో చచ్చిపోతాను మన తరాల్లో నుంచి దేవుడు మనం ఎన్నుకుంటే అసలు ఎంత అత్తుకుని జీవించాలి అసలు ఆయన నీ దగ్గర నివాసం చేస్తే నీకు చుట్టూ అగ్ని ఉంటే ఉంటుంటే నీకు తోడుగా ఉంటా నీకు మహిమకు కారణంగా ఉంటాను నీ దగ్గరే నివాసం చేస్తా అంటే నమ్మొద్దాం దయచేసి అసలు చేయకండి నేనైతే అట్లా లేను నమ్మటే నమ్మాను నమ్మిన కానీ అనుమానంతో ఎలా నమ్మారంటే ఆ అవసరం తీరంగానే మళ్ళీ జంప్ చేద్దాం అనుకున్నా దాంట్లో ఇప్పుడు పార్టీలు ప్రాణిస్తే ఆ టైప్ చేద్దాం అనుకున్నా దేవుడు చెప్పిండు నువ్వు కరెక్ట్ కాదు నీ హృదయం నాకు దూరంగా ఉన్నది మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలు అంటాను కాదు నేనే దేవుని అని తేటగా చెప్పినప్పుడు ఒక్క చిత్తం చేసుకొని దేవునిలో స్థిరపడ్డా నేను అందుకొరకే ఎఫ్ఎస్సి ఐదు ఇరవై ఏడు చెప్తున్నది మీరు మీ భార్యలను ప్రేమించుడి అటవలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైన మరి ఏదైనాను లేక నిర్దోషమైనది గాను మహిమగల గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పరిశుద్ధ పరిచితకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను జాగ్రత్తగా నుండి బైబిల్లో ఏదో చదువుతూనో వాక్యం చెప్తాను బోధిస్తున్నావు అంటే సరిపోదు దీంట్లో పవిత్రత వేరు పరిశుద్ధత వేరు ప్రభు యొక్క తల్లి అయిన మార్యమ్మ గాబ్రెళ్ళి దూత వచ్చినప్పుడు పవిత్రరాలు కానీ పరిశుద్ధురాలు కాదు పరిశుద్ధురాలు ఎప్పుడైందంటే మేడగదిలో కనిపెట్టుకొని అత్త పొందుకున్నప్పుడే పరిశుద్ధి రాలైంది అంతకుముందు పవిత్రురాలు పవిత్రులు అంటే ఏంటంటే వాక్యం వినగానే లోబడేవారు వాక్యాన్ని అంగీకరించేవారు వర్తమానాన్ని అంగీకరించేవారు అందరూ పవిత్రులే ఒక అన్నజనుడు దేవుడు చెప్పగానే లోబడితే అతడు పవిత్రుడే అతడు పరలోకం భావ తెష్టం తీసుకోకుండా కూడా పరలోకం వెళ్ళిపోతాడు తెలుసా నీకు పరిశు పా బాప్తిస్యం తీసుకునే వ్యక్తికి పరిశుద్ధాత్మ గురించి బోధిస్తే అతడు కనుక ఒప్పుకోకపోతాడు అతడు అపవిత్రుడే తెలుసా మీకు ఆ సంగతి యశ్వరు అంటాడు భవన శువార్తలు పదిహేనవ అధ్యాయ నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు బాప్తిసం తీసుకోగానే పవిత్రులే గారు ఎప్పటికప్పుడు దేవుని మాటకు లోబడితేనే పవిత్రుడు మనం ఏంటి ఆయన అన్నమాట తీగ ద్రాక్షవళిలో ఉంటేనే కానీ పలింపదన్నాడు మీరు నాలో నిలిచి ఉంటే కానీ పలింపు లేని నా తండ్రి వ్యవసాయకుడు ఆయనకు అన్నీ తెలుసు పలింపని ప్రతి తీగను తీసి బయట వారేస్తాడు అన్నాడు అప్పుడు ఎంబటి అందరూ సెట్ అయిపోయారు అది అంటే పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి భార్యను ప్రేమించాలి పురుషుడు అన్నప్పుడు ఆటోలు క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి సంఘాన్ని ప్రేమిస్తుండే దేవుడు అది కలంకమైనను మొడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది కాను పరిశుద్ధత కలిగి ఉండాలి సంఘం నిర్దోషమైనది కానీ దోషాలు లేని ఉండాలి మహిమ గల సంఘము కాను దేవుని ఆత్మ కలిగిన వారంగా ఉండాలి ఆన తనే ధర దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి ముందు వాక్యంలో కడగబడితే మీరు పవిత్రులు ఆత్మలు కలగబడితే మీరు పరిశుద్ధులు ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను ఏసుపు నీ కొరకు ప్రాణం పెట్టినను పరిశుద్ధంగా ఉండటం కొరకు ప్రాణం పెట్టక ముందు చేసిన బోధ ప్రకారం ఉన్న వాళ్ళందరూ పవిత్రులే ప్రాణం పెట్టిన తర్వాత అత్తను పొందుకొని ఆత్మచిత్ర నడిచిన వారందరూ పరిశుద్ధులే కనుక నాకు ఆత్మ ఉన్నది ఆత్మ లేకుండా కూడా ఉన్నది అనుకుంటే నువ్వు అపవిత్రంగానే ఉంటావు మరి ఆఖరికి పరలోకం కూడా పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉన్నదేమో కనుక ప్రిల్లా నష్టలు చేయకండి అబ్బాయి చూడండి ఎంత బాగా ప్రార్థనిస్తుండవ నీకు ఆ అబ్బాయి యొక్క ప్రార్థన లేకనే కదా నీకుండే సమస్యలందీ నువ్వు తడబడేది కనుక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడకు తండ్రి ప్రభా నీకే వందనాలు నీకే స్తోత్రములు తండ్రి మరి విద్యమడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా మరి దాని చుట్టూ అగ్గిరి ప్రాకారముగా ఉందని అంటున్నావు తండ్రి నిజముగా తండ్రి మరి ఎవరైతే విడివబడిన వారిలాగా ఉన్నారో తండ్రి ఎవరైతే ప్రభా మరి ఆపదలలో ఉంటున్నారో ప్రభా మరి అట్టి వారందరికీ కూడా ప్రభా మరి మీరే మహిమకు కారణముగా ఉంటానంటున్నారు తండ్రి ఇదే ఎహోవా వాక్కని సెలవిస్తున్నారు తండ్రి ప్రభా మరి అదే విధమైన తండ్రి ప్రభా మరి బల సూచకమైన మందసమత కూడరమ్మంటున్నావు తండ్రి నీ విశ్రాంతి అనగా నీ బలము తండ్రి ఈ లోకంలో ఈ లోకానికి ప్రభా మరి నీకు విశ్వాసులు ప్రభ మరి ఎవరైతే ప్రభా మరి వారి వారి స్థానాల్లో నేను అంగీకరించి నువ్వు రక్షకుడని ఎరిగి ఈ లోకంలో జీవిస్తున్నారో తండ్రి వాళ్ళు నీ బలాన్ని బట్టి ప్రభా మరి ఈ లోకానికి తెలియపరచులాగును సేవ చేయాలని ఆశపడి తెలియజేస్తున్నావు తండ్రి అవును తండ్రి ఈ లోకంలో నివసిస్తున్న అందరూ ప్రభా నిన్ను రక్షకుడని అంగీకరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభా నీ బలాన్ని ఈ లోకానికి చాటులాగున సేవ చేయాలి తండ్రి అనేకులలో నీ బలాన్ని నింపాలి తండ్రి అదే విధముగా తండ్రి ప్రభా మరి సేద్యము చేయి వారేమి అంటున్నావు తండ్రి ప్రభా మరి సేవ అంటే ప్రభా మరి పొలములో విత్తనములో ప్రభా మరి ఏ విధముగా ఒక రైతు సేద్యం చేసి మంచి పంట కోస్తారో అదే విధముగా వాక్యం అనే ప్రతి విత్తనమును కూడా ప్రతి విశ్వాసి హృదయంలో ప్రతి మనిషి జీవితంలో ప్రతి మనిషి హృదయంలో నాటి ప్రభా మరి మంచి ఫలములు వాళ్ళు ఫలించేలాగున్న వారిని మారు మనస్సు కలిగించే వాక్యాన్ని ప్రభ మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మరి అటువంటి సేవను ప్రభా మరి ఈ లోకంలో నమ్ముకున్న ప్రతి ఒక్కరి చేత కూడా అటువంటి మంచి సేద్యమైన భూమి ప్రభ మరి సేద్యపరచుటకు వారిని సిద్ధపరచమని బతిమాలుకుంటున్నాను తండ్రి అదే విధముగా తండ్రి ప్రభా మరి నీ దాసుడు పలికినట్టుగాను మీరు పలికించినట్టుగా తండ్రి ఎబ్బేజు ఎంత వేదనతో ప్రార్థిస్తున్నాడో తండ్రి నిత్యముగా ఆయనని ఆశీర్వదించమని ఆయన ప్రతి ఒక్క సరిహద్దు కూడా విశాలపరచమని ప్రభా మరి ఎంత ఘనముగా మరి ప్రార్థిస్తున్నాడు తండ్రి ప్రభా మరి అటువంటి దైనందమైన ప్రార్థనను ప్రభా మరి మా అందరికీ కూడా నేర్పండి తండ్రి ఈ విధమైన ఎబ్బెచ్చు వంటి వేదన కలిగిన హృదయం ఎవరికైతే లేదో తండ్రి అటువంటి వేదన వాళ్ళల్లో పుట్టించి ప్రభా మంచి ప్రార్థన పరులుగా ప్రభా మరి విధంగా వారి ప్రతి ఒక్క సరిహద్దు కూడా విశాలపరిచి ప్రభావారిని మీ నిన్ను బట్టి ప్రభా మరి ఏడింతలు ఆశీర్వాదం పొందులాగను ప్రభావారిని ప్రేరేపించండి తండ్రి ఇంకను తండ్రి ప్రభా మరి పురుషులై ఉంటే ప్రభావం మరి నువ్వే విధంగా సంఘం ప్రేమిస్తున్నావో తండ్రి ప్రభా మరి అదే విధముగా సొన్ భార్యలను ప్రేమించే హృదయమును దయచేయండి తండ్రి ప్రభా మరి మరి పురుషులగా ఉండి ప్రభా మరి సంగమును ఏ విధముగా ప్రేమిస్తున్నావో తండ్రి ప్రభ మరి అదే విధముగా తండ్రి ప్రభా మరి వాక్యంలో ప్రతి దినము కూడా ఉదక స్నానము చేస్తూ తమ్ముని తాము పవిత్రపరుచుకొని పరిశుద్ధపరుచుకున్నటకు ప్రభా మరి వారు నిన్ను నీలో ఉండి పవిత్రమే కాదు కానీ తండ్రి ప్రభ అనేక ఫలములు ఫలించి తండ్రి తీగ ఏ విధముగా అయితే ద్రాక్షలిలో అల్ అల్లుకొని ప్రభా మరి మంచి ఫలములు ఫలి స్తుందో అట్టి మంచి తీగగా ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్దండి తండ్రి ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరు తండ్రి వారు తమ్మును తాము ఈ వాక్యము చేత పరీక్షించుకొని వారిలో ఎంత మాత్రము పరిశుద్ధత ఉందో ప్రభా మరి నీ సమక్షంలో వారిని వారు పరీక్షించుకొని తండ్రి ప్రభా మరి ఇంకను గుటకు ప్రభా మరి ప్రతి దినము కూడా వాక్యము ఉదక స్నానం చేసే అవకాశాన్ని అందరిలో ప్రేరేపణగా కలిగించమని బతిమాలుకుంటున్నాను తండ్రి ఇంకనూ ప్రభా మరి వాక్యం చెప్పిన ఎత్తి ఎత్తిపట్టుకొని తండ్రి ప్రభా మరి మంచి ఆరోగ్యము ఇంకను అనేక వాక్యములు లోకమును సేద్యపరచుటకు ప్రభా ఇంకను ఏ మెండైన బలమును దయచేసి ప్రభా మరి ఇంకను ఏడింతల ఆత్మ చేతి ప్రభా మంచి ఆరోగ్యము చేత ప్రభా అనేక దినములు ప్రభా మరి ప్రకటించుటకు సహాయం చేయమని మాలుకుంటున్నాము తండ్రి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవేణ క్రీస్తువారు కృప పురుషుద్ధాత్మిక అనే సవ సమాధాన అభిషేకం సర్వలోకున్న సమస్త పరిశుద్ధులకు కూడా మనకు సదాకాలంతో గాక ఆమెను